సాయిరెడ్డి కుటుంబం కబ్జా నుంచి ఏసీఏకి విముక్తి. త్వరలో ఏసీఏ ఎఫెక్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా. కొత్త అధ్యక్షుడిని విజయవాడ ఎంపీ కేశినేని, కొత్త అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రస్తుత అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా మోహిత్ రెడ్డి, కార్యదర్శిగా ఏసీఏని ఆడించిన సాయిరెడ్డి, సన్నిహితుడు గోపీనాథ్ రెడ్డి. అందరూ చక్కగా రెడ్లు 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 అందరికీ వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళు ఏ రకంగా దోసుకోవచ్చు అన్నదానికి వాళ్ళకే అన్నింటిలో కూడా ఏసీఏ అంటే మన అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి స్పోర్ట్స్ దానికి సంబంధించి సెంట్రల్ నుంచి వచ్చినా బీసీసీఐ నుంచి వచ్చినా ఇంకొక దగ్గర నుంచి వచ్చినా మొత్తం అక్కడ ఏమి జరగదు, కానీ మొత్తం డబ్బులన్నీ మాత్రం వాళ్ళ చేతికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాళ్ళ చేతుల నుంచి విముక్తి చేసి కేశినేని చిన్ని గారికి అయితే ఇవ్వడం జరిగింది, విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని చిన్ని గారికి. సో ఆయన దగ్గర సారి మంచి జరిగి ఆంధ్రప్రదేశ్లో చాలా మంది టాలెంటెడ్ క్రికెట్ చాలా మంది ఆడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఒక మంచి అవకాశాలు కల్పించడం, ట్రైనింగ్ ఇప్పించడం ఇలాంటివి చేస్తే ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అనేది ఒక మంచి పేరు సంపాదించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది ఒక దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం అంటే ఎక్కడ ఏ అసోసియేషన్లో అయినా కానీ జరుగుతూ ఉంటాయి రాజకీయాలు అనేది. ప్రతి అసోసియేషన్లో కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దాంట్లో కూడా పెత్తందారిగా ఉంటారు. అసోసియేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి కూడా అదే తయారైంది. కాకపోతే కనీసం వీళ్ళ వల్ల ఏంటంటే ఎవరో ఒక డబ్బులు ఇస్తేనే వాడు వస్తేనే మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాడికి అసోసియేషన్లో కావచ్చు, ఆంధ్ర రంజీ మ్యాచ్ల్లో కావచ్చు, వీళ్ళలో కావచ్చు, వాళ్ళకి అవకాశాలు కల్పించడం, ట్రైనింగ్ ఇవ్వటం, ఇంకొకటి చేయటం అనేది చేస్తూ ఉంటారు. లేదంటే నిజంగా అంటే ఒక మిగతా రాష్ట్రాల్లో మిగతా ఎలా ఉందో వాళ్ళందరూ ఒక టాలెంటెడ్ పీపుల్ని ఎలా బయటకు తీసుకొచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు, అలాంటి అవకాశాలు కనుక ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కల్పిస్తే చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు ఈ మధ్యన అయితే కరువు అయిపోయారు. రీసెంట్ గా మనం చూసుకుంటే ఒకళ్ళిద్దరు వచ్చినా కూడా వాళ్ళ వెనకాల కూడా చుట్టూ రాజకీయాలు, అంబటిరెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అనేక మంది హనుమ విహారీ గారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అదే పరిస్థితి. మళ్ళీ వాళ్ళు అటు ఇటు రాజకీయాలని తట్టుకోలేక ఈ క్రికెట్ లో కూడా రాజకీయాలకు సంబంధించి వ్యక్తులు ఎక్కువైపోయి ఆ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు కూడా క్రికెట్ వదిలేసి కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. సో ఈసారైనా దానికి సంబంధించి మారితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక కొత్త అధ్యాయం క్రికెట్ అసోసియేషన్ నుంచి మొదలైతే కనుక మంచి క్రికెట్ ప్లేయర్స్ ని మనం ఈసారి చూడొచ్చు. అంటే ఆడదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ లో అనేక దోపిడీ చేసుకుంటూ మొదలెట్టారు, ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, లేదంటే రోజా గారు, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అసలు చౌకబారిమైనటువంటి ఒక బ్యాట్లని, క్రికెట్ వికెట్లని, దానికి సంబంధించిన కిట్లన్నింటినీ కూడా తక్కువ రేటు కొనేసి తీసుకొచ్చేసి దానికి ఎక్కువ రేటు పెట్టి కొన్నట్టుగా చూపించి నాణ్యత లేని గ్రౌండ్లు, నాణ్యత లేని పనులు చేసి ఆంధ్రప్రదేశ్ లో మేము ఏదో ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి మొత్తం అందరినీ తీసుకొచ్చేసి క్రికెట్ ప్లేయర్ అంబటిరాయుడు గారిని కూడా ఆయన కూడా మోసం చేసి దాంట్లో మేము ఇంకేది ఇదిగో ఎలా చేసేస్తామని ఒక గ్రాఫిక్స్ డిజైన్ లో చూపించేసి మొత్తం అందరినీ సర్వనాశనం చేయడానికి ప్లాన్ చేసి మొత్తానికి తగిన శాస్త్ర అయితే జరిగింది. అదే టీమ్ ఆడదాం ఆంధ్రలో ఉండేటువంటి టీమే చక్కగా ఇప్పుడు 11 మంది గెలిపించుకుని జాగ్రత్తగా మీరు ఇంట్లో క్రికెట్ ఆడుకున్నామా మీ పిల్లలతో, మీరు రాష్ట్రానికి మీతో ఆడుకునే అవసరం లేదు, మీరు ఇలాంటివి చేశారు కాబట్టి నిజంగా ఎంతమందిని మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు మీ రాజకీయాల పేరుతో, కాబట్టి మిమ్మల్ని కూడా ఒక టీం తయారు చేసి జాగ్రత్తగా మీతో ఆడుకునేలాగా మిగతా వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించారు ఈసారి.